దళితుల భూములను ఆక్రమించుకోవడానికి రెవెన్యూ అధికారులే వత్తాసు పలకడం అన్యాయమని ఎస్సీ ఎస్టీ సంఘాల జేఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు సాకి హరి ధ్వసమెత్తారు. సోమవారం బ్రహ్మసముద్ర మండలం తహసీల్దార్ బాలకిషన్కు దళితులు భూ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జేఎస్సీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం సాకి హరి విలేకరులతో మాట్లాడుతూ మండల పరిధిలో పలు రకాల భూ సమస్యలు పేర్కొనిపోయాయని వాపోయారు. మోమోడు గ్రామంలో సర్వే నంబర్ 251-8A లో 8 మంది దళితులకు ల్యాండ్ సీలింగ్ లో ఒక్కొక్కరికి 4 ఎకరాల చొప్పున ప్రభుత్వం భూమి 1976 లో ఇచ్చిందన్నారు. హరిజన లింగమ్మ పేరు మీద ఉన్న భూమిని వడ్డె భీమన్న అనే వ్యక్తి రెవెన్యూ అధికారులకు లంచం ఇచ్చి 2019 లో ఆన్లైన్ లో ఎక్కించుకొని దళిత మహిళలను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. లంచం తీసుకున్న అధికారి ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖకి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి జైల్లో ఉన్నాడన్నారు. దళిత మహిళ తన పొలంలో పంట పెడితే ధ్వంసం చేస్తూ భూమిలోకి వస్తే చంపుతానని బెదిరిస్తున్నాడని, దీనిపై మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు కూడా నమోదు చేశారన్నారు. అయినప్పటికీ కూడా బెదిరింపులు ఆగలేదన్నారు. వడ్డె భీమన్న పేరును ఆన్లైన్ లో తొలగించి మహిళకు రక్షణను కల్పించాలని, భూమిని అప్పగించాలని డిమాండ్ చేశారు. గతంలో కార్యాలయం మొత్తం లంచాలు తీసుకుంటూ అవినీతి పరంగా మారిపోయిందని అన్నారు. అవినీతి అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్సీ ఎస్టీల భూముల సమస్యలను పరిష్కారం కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఎస్సీ నాయకులు చెలుమప్ప, పిడి వన్నూరప్ప, అంకప్ప, మారెన్న, పాతన్న, రామచంద్ర, శ్రీరాములు, నాగేంద్ర, ఎల్లప్ప, మండలి దళిత భూ అధికారులు పాల్గొన్నారు. మరి ఈ మండలంలో హరిజన లింగమ్మ అనే ఆమెకు సంబంధించినటువంటి గతంలో ల్యాండ్ సీలింగ్లో ఒక 4 ఎకరాల భూమిని 251-8A లో ఆమెకి భూమి పంపిణీ చేయడం జరిగింది. ఆ భూమిలో ఇప్పటి వరకు సాగు చేసుకుంటున్నప్పటికీ ఆ భూమిని ఇంకొక వ్యక్తి వడ్డే భీమన్న అనే వ్యక్తి దౌర్జన్యంగా వాళ్ళకి అతనికి సంబంధం లేకున్నప్పటికీ 2 ఎకరాలు 2019లో ఈ రెవెన్యూ అధికారులకు డబ్బులు ఇచ్చి ఈ రెవెన్యూ అధికారులను లోబర్చుకొని అతనుకున్నటువంటి రాజకీయ పలుకుబడి అతనుకున్నటువంటి డబ్బు అధికార దౌర్జన్యంతోనే ఆయన ఆన్లైన్లోకి ఎక్కించుకోవడం జరిగింది. అటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి తహసీల్దార్ గారిని కూడా జేఏసీ ఆధ్వర్యంలో తెలియజేయడం జరిగింది. మరి దళిత గిరిజనులకు సంబంధించినటువంటి భూముల్ని గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎవరైతే ఏ రకంగా అయితే ఆక్రమించుకొని కబ్జా చేశారో అదే రీతిలోనే అదే సమస్యలు అలాగే ఉన్నాయి. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎస్సీలు నా వాళ్ళు, ఎస్టీలు నా వాళ్ళు, నేను కులం మతానికి వ్యతిరేకంగా లేకుంటే అందరూ మంచి కోసం పనిచేస్తానని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారైనా గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆక్రమించుకున్నటువంటి భూములని ఈ ప్రభుత్వంలో మీరైనా మా దళిత గిరిజనులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా జేఏసీ ఆధ్వర్యంలో కోరుకోవడం జరుగుతుంది. లేదంటే ఖచ్చితంగా గత ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో, గత ప్రభుత్వాన్ని ఏ రకంగా అయితే ఎస్సీ ఎస్టీలు తిరస్కరించారో అదే రీతిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా మేము తిరస్